తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనలో నేమ్ బ్యాడ్జ్ లేని పోలీసులు హల్చల్ చేశారు. చంద్రబాబును కలవకుండా రైతుల్ని నెట్టేశారు. రైతుల్ని నెట్టేస్తున్న నేమ్ బ్యాడ్జ్ లేని పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జ్ లేకుండా ఉన్న పోలీసులు ఇంటికి వెళ్లాలన్నారు. పోలీసులకు నేమ్ బోర్డు లేకుంటే రౌడీలతో సమానమన్న చంద్రబాబు వారి ఫోటోలు తీయాలని రైతులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనలో నేమ్ బ్యాడ్జ్ లేని పోలీసులు హల్చల్ చేశారు. చంద్రబాబును కలవకుండా రైతుల్ని నెట్టేశారు. రైతుల్ని నెట్టేస్తున్న నేమ్ బ్యాడ్జ్ లేని పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జ్ లేకుండా ఉన్న పోలీసులు ఇంటికి వెళ్లాలన్నారు. పోలీసులకు నేమ్ బోర్డు లేకుంటే రౌడీలతో సమానమన్న చంద్రబాబు వారి ఫోటోలు తీయాలని రైతులకు సూచించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాకేష్, చంద్రబాబు మూడో రోజు పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. వాళ్ళ ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం నుంచి ఇటు కోవూరు నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ గ్రామానికి చేరుకునేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు దారి వెంట ఏదైతే ధాన్యం ఆరబోసి ఉన్నారో ఆ రైతుల్ని కలిసి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లతో దారి పొడుగుతా కూడా చంద్రబాబు ఏదైతే ఎస్ ముమ్మవరం విలేజ్ ఉందో ఎస్ ముప్పవరం ఆ గ్రామం వద్దకు చేరుకోగానే దారి అంతటా కూడా ధాన్యం పోసి ఉన్నాయి, రాసులుగా ఆరబెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు వారి దగ్గరికి వెళ్లి ఆ ధాన్యం తడిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించడంతో పాటు రైతులతో కూడా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూనే ఖచ్చితంగా ప్రభుత్వానికి 72 గంటల డెడ్ లైన్ విధించాను, 72 గంటల్లో కనుక ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తదుపరి యాక్షన్ ప్లాన్ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసింది అంటూ కూడా అని చెప్తూనే అదే సమయంలో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎవరూ పారబోయొద్దు, మన ఏదైతే ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ 72 గంటలు ఇచ్చామో ఆ అల్టిమేటం ముగియగానే ఇవన్నీ కూడా తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం ఉంటారు కాబట్టి అక్కడికి తీసుకెళ్లి అక్కడే పారబోద్దామంటూ కూడా చంద్రబాబు రైతులకు చెప్పిన పరిస్థితి. అదే సమయంలోనే మరోవైపు నేమ్ ప్లేట్ లేని పోలీసులు కూడా రైతుల్ని కొంతమందిని ఎవరైతే చంద్రబాబును కలవడానికి వస్తూ ఉన్నారో రైతులు వారి ఫోటోలు తీయడం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు కూడా పోలీసుల్ని చూసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నేమ్ బోర్డు లేని పోలీసులు కావాలని రైతుల్ని నా దగ్గరికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి పోలీసులు తక్షణమే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోవాలి అంటూ కూడా
చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బోర్డు లేని పోలీసులు ఎవరైనా ఈ పర్యటనలో ఉన్నారంటే వాళ్ళు రౌడీలు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మూడో రోజు పర్యటన సందర్భంగా చంద్రబాబు నిడదవోలు కోవూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉంటే రైతులు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు ధాన్యం తడిచిపోయింది అంటూ వారు చూపించే ప్రయత్నం చేస్తా ఉంటే నేమ్ బోర్డు లేని పోలీసులు అక్కడికి వచ్చి వారిని ఫోటోలు తీయడం, చంద్రబాబుని కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.